కేసీఆర్ గారిని ఇంటికి పంపేదాకా నేను నిద్రపోనని ఇంకొక ఆయన అంటాడు, ఒక ఆయన మెడగోసుకుంటా అంటాడు, ఒక ఆయన తొడగోసుకుంటా అంటాడు, రకరకాల డైలాగులు కొడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు వాళ్ళందరినీ, ఎందుకు దించాలా కేసీఆర్ గారిని? ఈరోజు కార్మిక పక్షపాతిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పరిశ్రమలు, మూతబడ్డ పరిశ్రమలు కానీ అవసాన దశలో ఉన్న పరిశ్రమలు కానీ వాటన్నింటినీ తెరిపించేదానికి నిర్విరామంగా పనిచేస్తున్నందుకు దించేయాలి నా కేసీఆర్ గారిని. లేదా సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వము చేయని విధంగా 40,000 కోట్ల పైసలకు రూపాయలు ప్రజా సంక్షేమానికి ఖర్చు పెడుతున్నందుకు దించేయాలి నా కేసీఆర్ గారిని. మీ ప్రభుత్వంలో ఆనాడు పేదవారికి ఇచ్చే బియ్యంలో కూడా మనిషికి 4 కిలోలు ఇంటికి 20 కిలోలు మాత్రమే అని మీరు సీలింగ్ పెడితే దాన్ని తీసేసి మనిషికి 4 కిలోలు ఉన్నదాన్ని 6 కిలోలు చేసి ఇంట్లో 10 మంది ఉంటే 60 కిలోల బియ్యాన్ని పేదవాడి ఇంటికి అందిస్తున్నందుకు దించుతారా కేసీఆర్ గారిని? ఆనాడు మీరు మీ ప్రభుత్వంలో 200 రూపాయల పెన్షన్లు, 500 రూపాయల పెన్షన్లు ఇచ్చి అది కూడా మొత్తం తెలంగాణలో 29 లక్షల మందికి మాత్రమే ఇచ్చి సంవత్సరానికి 800 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 42 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ 1,000 రూపాయల పెన్షన్లు ఇస్తూ 1,500 రూపాయల పెన్షన్లు ఇస్తూ సంవత్సరానికి 5,700 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నందుకు కేసీఆర్ గారిని దించేయాలా అని అడుగుతా ఉన్నా నేను. పేదవాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా డబ్బు ముఖం చూడకుండా పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా ముందుకు పోతున్నందుక కేసీఆర్ గారిని దించేది. ఎవరూ అడగకుండా ఏ విద్యార్థి సంఘము ధర్నా చేయలేదు, ఏ విద్యార్థి నాయకుడు అడగలేదు, ఏ ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేయలేదు. ఎవరూ అడగకపోయినా పేదవాళ్ళు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ హాస్టళ్లలో ఏ రకంగానైతే హైదరాబాద్ లో ఉండే సంపన్నుల కుటుంబాల్లో, హైదరాబాద్ లో ఉండే ధనవంతుల కుటుంబాల్లో ఉండే పిల్లలు సన్నబియ్యంతో బువ్వదింటారో అదే సన్నబియ్యాన్ని పేద బిడ్డల కడుపు నిండా బువ్వబెడుతున్నందుకు కేసీఆర్ గారిని దించేయాలనా? ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లిడికి వస్తే కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా ఈరోజు 18 ఏళ్లు నిండితే చాలు, తెల్ల కార్డు ఉంటే చాలు, ఒక్క అమ్మాయి పెళ్లిడికి వస్తే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ మేనమామ కూడా ఏదైనా వచ్చి కానుక ఇస్తాడో లేదో కానీ పేదింటి ఆడపడుచులందరికీ ఒక మేనమామ మాదిరిగా 116 రూపాయలు పెళ్లి కానుకగా ఇస్తున్నందుకు దించేయాలి నా కేసీఆర్ గారిని. 71 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా రైతుల గురించి అందరూ మొసలి కన్నీరు గార్చిన వారే, 71 సంవత్సరాల భారత స్వాతంత్ర దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఆలోచించని విధంగా చరిత్ర సృష్టించే విధంగా కొత్త హరిత విప్లవానికి నాంది పలికే విధంగా రైతులు భూమి శస్తు కట్టే రోజుల నుండి ఈరోజు రైతుకే ఎదురు పైసలు ఇచ్చి 8,000 రూపాయలు ఒక ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతు బంధు రూపంలో ఇస్తున్నందుకు 58 లక్షల మంది రైతులకు న్యాయం చేస్తున్నందుకు దించేయాలి నా కేసీఆర్ గారిని. ఆడకూతుర్లు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు పాడుకునే పరిస్థితి నుంచి ఈరోజు కేసీఆర్ కిట్లు అదే రకంగా 12,000 రూపాయలు ఆరోగ్యలక్ష్మి రూపంలో ఈరోజు ఒక ఆడకూతురు సర్కారు ఆసుపత్రిలో ప్రసూతి పొందితే ఆ అమ్మాయికి కానుకగా ఇస్తున్నందుకు దించేయాలి నా కేసీఆర్ గారిని. అదే ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇచ్చి ఇంటికి లక్ష్యం వచ్చిందనే విధంగా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకాన్ని పెంచి 40-50% ప్రసూతులు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగినాయంటే ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు విశ్వాసం పెరిగే విధంగా ఒక బ్రహ్మాండమైన మార్పు తీసుకొచ్చినందుకు దించేయాలి నా కేసీఆర్ గారిని. ఎలక్షన్ లో మాట ఇవ్వకపోవచ్చు, ఓట్ల కోసం అబద్ధాలు చెప్పకపోవచ్చు, కానీ నా ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చి బిందెలు పట్టుకొని కుండలు పట్టుకొని నీళ్ల కోసం యుద్ధాలు చేసే పరిస్థితి ఉండొద్దు. ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిస్తా, నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగనే దమ్మును చూపెట్టినందుక కేసీఆర్ గారిని దించేయాలి. ఎందుకు దించేయాలని అడుగుతా ఉన్నా నేను. ప్రజలకు మంచి జరుగుతుంటే వీళ్ళకు ఓరోపు దయతలేదు. అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాలో అప్పుడు జైల్లో పెడితే ఆ జైల్లో బొగ్గుతో జైలు గోడల మీద రాసినాడంట, నా తెలంగాణ కోటి రతనాల వీణాన్ని రాసినాడంట. ఈరోజు నా తెలంగాణ కోటి రతనాలు గోదావరి కృష్ణా జలాలు మొత్తానికి మొత్తంగా ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసి పట్టుకొని మా రైతుల బీడు భూములకు మళ్ళించి 1 కోటి ఎకరాల మాగాణి చేస్తా అని ప్రతిజ్ఞ చేసినందుక కేసీఆర్ గారిని దించేయాలి. ఎందుకు దించేయాలని అడుగుతా ఉన్నా నేను. ఈరోజు ఈ రాష్ట్రంలోని ప్రతి బిడ్డ చదువుకోవాలి, చదువుకొని బాగుండాలి, ముఖ్యంగా బలహీన వర్గాల బిడ్డలు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, లేదా పేదవారు అగ్రకులాల్లో ఉన్న వారైనా కావచ్చు, వారందరికీ కూడా
నాణ్యమైన గురుకుల విద్యను అందించేందుకు 700 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి ఒక్కో విద్యార్థి మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి వారి భోజనాన్ని, బట్టల్ని, వారి వసతిని మొత్తం ప్రభుత్వమే చూసుకుంటూ ఇంగ్లీష్ మీడియం లో చదువు చెప్పిస్తున్నందుక కేసీఆర్ గారిని దించేయాలి. ఎందుకు దించాలని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలోని నలుమూలల ఒకటి రెండు కాదు, ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే అవాకులు చెవాకులు మాట్లాడమే కాదు, నోటికొచ్చినట్టు మాట్లాడమే కాదు, ఇస్తారు ఇచ్చిన తిట్లు కూడా తిడతా ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, టీవీ పెడదామంటే అసహ్యం వచ్చే విధంగా, కక్కొచ్చే విధంగా తయారైంది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. టీవీ పెడితే చాలు బూతు పురాణాలు, పచ్చి తిట్లు, ఇష్టం వచ్చినట్టు, నోరుంది కదా అని నోటికొచ్చినట్టు వాళ్తూ ఉన్నారు. ఆఖరికి మా ఇంట్లో ఉండే చిన్నపిల్లలను కూడా ఇష్టపెట్టలేదు, వాళ్ళని కూడా తింటున్నారు. ఇక మేము కూడా చూసి 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 అర్థం చేసుకున్నాం, వీళ్ళు ఎన్ని తిడితే అన్ని కోట్ల దీవెనలు ప్రజల వైపు నుంచి వస్తాయనే విశ్వాసం మాకు కూడా వచ్చింది. వాళ్ళు ఎన్నన్నా తెచ్చుకొని ఏమన్నా కానీ మేము మాత్రం ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాం. మీ కోనప్ప గారు ఏ రకంగానైతే ఇంతకుముందు నేను చెప్పినట్టు కాలికి బలపం కట్టుకొని మీ కాగజ్ నగర్ మిల్లు ప్రారంభోత్సవానికి తిరిగిండో, ఏ రకంగానైతే 9-10 ఏళ్ల నుంచి ఇక్కడ పేద ప్రజలకు అంబలి పోస్తూ ఎండాకాలంలో వేల మందికి అండగా ఉంటాడో, హైదరాబాద్లో కూడా అంబలి కేంద్రాలు పెట్టిండు. ఒకటి కాదు, ఆయన చూస్తూ ఉంటా ఇప్పుడు నేను చాలాసార్లు ఆశ్చర్యపోతూ ఉంటా కూడా, ఒకటి రెండు కార్యక్రమాలు కాదు, రాజకీయాలు అంటేనే ఈరోజు ప్రజల్లో ఒక అపనమ్మకం ఉంది. అట్లాంటి రోజుల్లో సేవాభావంతో, సేవా తత్పరతతో హాస్టళ్లలో పిల్లలకు పోయి బ్లాంకెట్లు ఇస్తాడు, ఇక్కడ అంబలి కేంద్రాలు పెట్టి అంబలి పోస్తూ ఉంటాడు, ఇక్కడ పిల్లలకి కాగజ్ నగర్ మిల్లు కార్మికుల పిల్లలకి వాళ్ళ పిల్లలకు ట్యూషన్కు ఫీజులు లేవంటే, స్కూల్ ఫీజులు లేవంటే అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ మాట్లాడి మా లాంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి 36 లక్షల రూపాయలు స్కూల్ ఫీజులు కూడా కట్టిండు. అంటే ఈ రకమైన ఎమ్మెల్యేలు, ఇట్లాంటి బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది, ప్రజల ఆశీర్వాదం ఇట్లాంటి నాయకులకు ఎప్పటికి కూడా ఉంటుంది. మంచి చేసే వాళ్ళని ప్రజలు వదులుకోరు, మంచి చేసే వాళ్ళని ప్రజలు ఎట్టి పరిస్థితులు వదులుకోరు. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కొంతమందికి మనసున పడతలేదు. ఒకళ్ళు అంటారు, మీరు చూస్తున్నారు రోజు పేపర్లు టీవీలు కాబట్టి కొన్ని చెప్పాలి, ఎట్లుంటుందంటే పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుందంట. ఇప్పుడు నీకు పచ్చకలైనాయి అనుకో, నీకు మొత్తం లోకమంతా పచ్చగానే కనబడుతుందన్నట్టు. అంటే నువ్వు చేసిన పనులు గతంలో యాదికొచ్చి, మనము ఇంటింటికి నీళ్ళిచ్చే కార్యక్రమానికి ఒక భగీరథ ప్రయత్నం కాబట్టి మిషన్ భగీరథ అని పేరు పెట్టి నీళ్ళిచ్చే ప్రయత్నం చేస్తుంటే ఒకడు మాట్లాడతాడు ఇది కమిషన్ భగీరథ అంటాడు. అంటే నువ్వు చేసిన దరిద్ర పనులు అందరు చేస్తారు, అయింది. మీరు చేసిన ఎదవ పనులు, మీరు చేసిన దౌర్భాగ్య పనులు, మీరు చేసిన దిక్కుమాలిన పనులు అందరూ గవే దరిద్ర కొట్టు పనులు చేస్తారనేది మీరు అనుకుంటారు. అట్లాంటి ఆలోచనలు మాకు లేవు. మాకేమో నీళ్లు కనబడుతున్నాయి, నీకేమో కమిషన్లు కనబడుతున్నాయి, ఎవరి బుద్ధి ఎట్లుంటే అట్లా కనబడుతుంది. కాబట్టి వాళ్ళ బుద్ధిగా అంతే, ప్రతి మాటలో ఏదో ఒక దుర్బుద్ధి, దురాలోచన, ఏదో ఒకటి చేసి కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఈ రాష్ట్ర అభివృద్ధిని మళ్ళొక్కసారి అడ్డుకొని ఏదైనా చేసి 55-60 ఏళ్లలో ఆనాడు వారి పరిపాలనలో ఎంత దరిద్రంగా ఉండేదో అదే పద్ధతి మళ్ళీ కొనసాగాలనే ధోరణిలో ఈరోజు వారు మళ్ళీ ముందుకు పోతా ఉన్నారు. మీ అందరితోని నేను చేసే విజ్ఞప్తి ఒకటే, సందర్భాలు వచ్చినప్పుడు ఎట్లా అయితే ప్రభుత్వంలోని పెద్దలు ముఖ్యమంత్రి గారితో సహా ఎమ్మెల్యే గారి దాకా అందరూ కూడా మీతో నిలబడి మీకు అండగా ఉన్నారు, అదే పద్ధతుల్లో మరి రేపటి రోజున మళ్ళీ మనం కలలు కనే విధంగా బంగారు తెలంగాణ రావాలి అంటే ఈ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ కూడా సంతోషాలతో ఉండాలంటే ఖచ్చితంగా ఏకోన్ముఖంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపటి రోజున ఏ సందర్భం వచ్చినా ఏ నాయకుడైతే మనకు బాగుంటాడో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కొత్త పార్టీలు కాదు ఈరోజు మనం కొట్లాడుతున్నవి, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ. మీరు ఆలోచించాలా, ప్రొఫెసర్ జయశంకర్ గారు మన తెలంగాణ సిద్ధాంతకర్త, వారు ఎప్పుడూ ఒకటే మాట చెప్పేది, తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని చెప్పేది. స్వీయ రాజకీయ అస్తిత్వం అంటే ఏంది, తెలంగాణకు మన పార్టీ ఉండాలి, మన గొంతు ఉండాలి, మన మాట మాత్రమే బాసులుగా నడిచే వాళ్ళు ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ నాయకులకు బాసులు ఢిల్లీలో ఉండొచ్చు, తెలుగుదేశం నాయకులకు బాసులు అమరావతిలో ఉండొచ్చు, బీజేపీ నాయకులకు బాసులు నాగ్పూర్లో ఉండొచ్చు, తెలంగాణ రాష్ట్ర సమితికి బాసులు ఎక్కడున్నారు, కాగజ్ నగర్ గల్లీలో ఉన్నారన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీకు మేము జవాబుదారీ తప్ప
మీకు మేము మీ ఆజ్ఞను శిరసావహిస్తాం తప్ప ఎవరో పనికి మారిన ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు తిరస్కరించిన నాయకులు, అవాకులు చివాకులు వెళితే వారి తిట్లను దీవెనలుగా తీసుకుంటాం తప్ప వారిని పట్టించుకోబోం. తప్పకుండా ఏ రకంగానైతే ఈరోజు కాగజ్ నగర్ పేపర్ మిల్లుని తెరిపించుకొని అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాము. ఇదే పద్ధతిలో సాగునీరు మనం అనుకున్న విధంగా 1 కోటి ఎకరాలకు ఇచ్చుకుందాం. 24 గంటల కరెంట్ ఇప్పటికే వచ్చింది, ఇంకా పరిశ్రమల్ని పెద్ద ఎత్తున తెచ్చుకుందాం, ఇంటింటికి తాగునీరు ఇచ్చుకుందాం, మన పిల్లలకు కొలువులను సృష్టించే విధంగా మరిన్ని పెట్టుబడులను కూడా ఆకర్షించి ప్రైవేట్ రంగంలో ఒకవైపు, ప్రభుత్వ రంగంలో నియామకాలు ఒకవైపు, వాటిని పరిపూర్ణం చేసుకుందాం. సంక్షేమ రంగంలో ఈ దేశానికి ఇప్పటికే ఆదర్శంగా ఉన్నాం, ఇంకా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎట్లెట్లా మన ప్రభుత్వ ఆదాయం పెరిగితే అట్లట్లా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మన నాయక కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు పోదామని చెప్పి మళ్ళొక్కసారి మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ మీ ఎమ్మెల్యే గారు కోరిన విధంగా ఇక్కడ కాగజ్ నగర్ మున్సిపాలిటీ కోసం 25 కోట్ల రూపాయల్ని వెంటనే మంజూరు చేస్తానని చెప్పి కూడా నేను మీకు మాట ఇస్తూ, మిగతా 17 కోట్ల రూపాయలు కూడా బ్రిడ్జిల కోసం కావాలని కోరినారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ R&B మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి కూడా వెంటనే దాన్ని కూడా తీసుకొచ్చి ఆ 17.5 కోట్ల రూపాయల మంజూరీ కోసం కూడా నా వంతు ప్రయత్నం నేను పూర్తి స్థాయిలో చేస్తానని చెప్పి కూడా మళ్ళొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ ఎమ్మెల్యే గారికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలి, ఒక్కసారి అన్ని పిడికిలు లేపండి. పిడికిలి మొండి చేయి చాలా డేంజర్. పిడికిలి రెండు పిడికిలు లేవటండి, ఒకసారి రెండు పిడికిలు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు. ఇప్పుడు ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తానికి 10 మందిని ఆ గిరిజన బిడ్డలు తీసుకురావాల్సిందిగా మీకు డిఎస్పీ గారిని కోరుతా ఉన్నాం. దీని తర్వాత ఆ కళ్యాణ లక్ష్మి చెక్కుల తర్వాత దళిత సోదరులు 4 వేదిక మీదకి రావాలి. తొందరగా లేట్ చేయదు ఎమ్మెల్యేలు, స్పీడ్గా. ఏం లేట్ చేస్తున్నారు, ఇందాక నుంచి వెయిట్ చేసి రండి రండి రండి. వీళ్ళకన్నీ మనమే చేసి పెళ్లి చేశాం సార్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.